చెప్పండి అమ్మ మీకు న్యాయం అన్న జరిగిందా ఇన్ని రోజులలో న్యాయం అనేది అసలైన ఉద్యమకారుల బిడ్డలు బలిదానాలు ఇచ్చిన వాళ్ళకే న్యాయం జరగలేదు మా లాంటి ఉద్యమకారులకు ఏం న్యాయం జరుగుతుంది పన్నెండు వందల బిడ్డలు బలిదానాలు ఇచ్చి ముద్దలైపోయి ఇవాళ రోడ్ల మీద పడిన పరిస్థితి వాళ్ళది ఉంది సరే మేము తెలంగాణ ఉద్యమకారులం తెలంగాణ రావాలనేసి ఇదే ప్రొఫెసర్ జయశంకర్ గారిని ఇదే ఏకశిలలో మేము ఉద్యమాలు చేసుకుంటా రోడ్ల మీద వంట వార్పులు రైల్ రోగులు సకలజనే సమ్మె ట్యాంక్ బాండ్లు మార్చి మిలియను టీఆర్ గ్యాస్లు అన్నీ దెబ్బలు తినుకుంటా వెయ్యిలాది దెబ్బలు తినుకుంటా సిరిసిల కానీ అండ్ అటు కానీ ఉద్యమకారులు రోడ్ల మీద వంట వార్పులు చేసుకుని అక్కడనే పండుకొని తెలంగాణ రాష్ట్రం గల్లీ నుంచి ఢిల్లీ దాకా తెచ్చుకుంటే ఇవాళ తెలంగాణలో కేవలం తెలంగాణకు ఏ రోజు నినాదం ఇవ్వలేనోడు ఇవాళ ఎవరి కారణాలైతే నా బిడ్డలు అమర్లు ముద్దలు ముద్దలైరు ఉద్యమకారులు ఇవాళ వాళ్ళ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఈరోజు పదవేలు చూస్తున్నాం సరే కేసీఆర్ గారు వాళ్ళకి వీళ్ళకి ఇచ్చారు కానీ నిజమైన ఉద్యమకారులు ఏరి మీరు గుర్తించలేకపోతున్నారు అదే మాకు బాధ అనిపిస్తుంది ఉత్సవాలు జరుపుతున్నారు దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉంది అనుకుంటున్నారు ఎందుకండి అవసరం అది నాలుగు ఒక కోటి రూపాయలు అంటారు ఒక కోటి రూపాయలు కూడా పెట్టారు ఒక యాభై వేలు కూడా పెట్టారు ఒక లక్ష ఐదు లక్షలు కూడా పెట్టారు మొత్తం జేబులు నింపుకోలేదు జేబులు నింపుకున్న పరిస్థితి ఇది ఒక ఎక్కడ గొంగడి అక్కడనే డబుల్ బెడ్రూమ్ ఏమైనాయి ఇప్పుడు ఇంతమంది ఉద్యమకారులు రోడ్ల మీద పండుకొని అలా జైల్లో కొంతమంది కేసులైనా కొంతమంది గాలే కొంతమంది భయపడుతున్నారు కొంతమంది ఇదైతున్నారు వాళ్ళ పరిస్థితి వాళ్ళకు ఉండడానికి నీలడలేదు తెలంగాణ వచ్చినాక ఏదో ఒక గవర్నమెంట్ ప్రభుత్వం లైన్ చూసి తెలంగాణ ఉద్యమకారులకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకపోయారు ఇవ్వాలా వాళ్ళ పరిస్థితులు చిన్న చిన్న పిల్లలు ఇది అయిపోయారు ఎందరో బిడ్డలు అమర్లైన వాళ్ళ కుటుంబాలకు పది పది లక్షలు అన్నారు ఎంతమందికి ఇచ్చారు సార్ ఎంతమందికి ఇవ్వలేదు ఇవాళ నాలుగు వందల మంది ఐదు వందల మంది కూడా సరిగా ఇవ్వలేని పరిస్థితి వాళ్ళ వాళ్ళ అమరులైన బిడ్డలకు అప్పుడు మేము స్వయంగా నేను ఉద్యమకారిని నేను లైవ్ ఉన్న వాళ్ళ బిడ్డలు చనిపోయినప్పుడు మేము పాడ కూడా ఎత్తుకున్నాం వాళ్ళని కూడా ఎత్తుకొని జై తెలంగాణ నేను అదనుకొని చేసినాం నా బిడ్డలని అలా పొడగొట్టుకున్నాం ఇప్పటికైనా తెలంగాణలో ఇప్పుడైనా మనకు మంచి బుద్ధి తెలివి అనేది వచ్చింది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అయితే తెచ్చుకున్నాం కానీ ఎవరు బాధపడకండి ఇవాళ కొంతమంది రెచ్చగట్టేట ఉంటారు విద్యార్థులకు కూడా నేను చెప్తున్నా మీరు బలిదానాలు వేయకండి మీ వెనుక ఉన్న తల్లిదండ్రులకు ఒక్కసారి మీరు ఆలోచించుకోండి ఇదే తల్లిదండ్రులు నా కొడుకుంటే మంచు ఉంటే ఇలా తెలంగాణ తెచ్చుకొని ఇలా నా కొడుకుని పొడగొట్టుకున్నాను నాకు అండగా లేకపోయా ఇలా అదే నా కొడుకుంటే నాకు ఈ పైసలు ఎందుకు ఈ ఉద్యోగం ఎందుకని నా అమర అమరవీరుల కుటుంబాలు బాధపడుతున్నారే ఇయాల వాళ్ళు ఇలా బిడ్డల్లారా మిమ్మల్ని రెచ్చగట్టని నాయకులు ఉంటారు కానీ మిమ్మల్ని ఇస్తేమాలను చేసుకున్న నాయకులే ఉంటారు మీకు కేసులు అవుతాయి మీ బలిదానాలు అవుతాయి మీ బలిదానాలు కనుక మీ కుటుంబాలు బాధపడతాయి మీరు దయచేసి ఆలోచించుకోండి ఈ ప్రభుత్వం తెలంగాణ అయితే మనం తెచ్చుకున్నాం ప్రజలకే తెలుసు ఎవరు ఏం చేస్తున్నారు ఎవరిని ఎవరు పెట్టుకున్నారు ప్రజలే రేపు తీర్పు ఇస్తారు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వస్తే మా నీళ్లు మా ఉద్యోగాలు మా పిల్లల బతుకులు వస్తాయని అనుకుంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక అప్పుపాలు అయిపోయినాం తప్ప ఇయాల మా పరిస్థితులు ఘోరంగా మారిపోయినాయి ఎందుకంటే ఈరోజు ఆ రోజు రుబాబ్గా అనేటోళ్ళం రోడ్ల మీద వంటలు జాబ్లు చేసుకొని జాబ్లు అన్ని ఇచ్చిపెట్టి వంటలు ఆ గల్లీ ఢిల్లీ దాకా కూడా మనం ఉద్యమాలు చేసుకొని ఇలా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే దొంగల పాలు అయిపోతుంది తెలంగాణ ఏమైపోతుంది తెలంగాణ ఎటువైపు పోతుంది తెలంగాణ బందీ అయిపోయే తెలంగాణ తల్లి సంకల్ పడిపోయాయి తెలంగాణ తల్లికి ఇవాళ మా పరిస్థితి ఏం వెళ్ళిపోతుంది ఇలా ఎవరు వెళ్తాండ్రు ఎవడు తింటుండు ఎవడు ఏం ఇదైతుండు ఇలా తెలంగాణ బిడ్డల్లారా ఎవరి కారణాలైతే మన బిడ్డలని ముద్దలు చేసుకొని ఇలా మన కడుపులు ఇది చేసుకొని ఉన్నాము ఇవాళ ఎవరు వెళ్ళుతున్నారా తెలంగాణ ఎటువైపు పోతుంది తెలంగాణ ఇవాళ మా బతుకులు ఏమాయే మా బ పరిస్థితులు ఏమాయ్ నువ్వు సస్తన్నావు అని నీ వెనుక వెళ్ళమే ఇంటికి బయలుదేరినమే ఇవాళ మేము గుర్తొత్తలేమా ఎవరి కారణాలైతే నా బిడ్డలు బలిదానాలు ఇచ్చారే వాళ్ళ చేతిలోనే పెట్టారు తెలంగాణ మా బతుకులు ఆగమైపాయే మా పరిస్థితులు ఆగమైపాయి ఇవాళ మేము తెలంగాణ తెచ్చుకున్నాం దేనికి వీళ్ళని కూర్చోబెట్టేదానిక వీళ్ళను వీళ్ళు చేపట్టే కదా ఆంధ్రాకు పంపించరు ఉద్యోగాలనే కదా వీళ్ళకు తరిమి తరిమి కొట్టినాం వీళ్ళకు నిలదీసినాం రోడ్ల మీద బుషేడ్లు అంగీలు చప్పులతో కొట్టి ఇవాళ వాళ్ళని తీసి వీళ్ళు చేశారనే కదా వీళ్ళకి పక్కకు పెట్టి తెలంగాణ తెచ్చుకున్నది తెలంగాణ దేని గురించి తెచ్చుకున్నాం ఈ పాలనాలో మా లాంటి ఇక్కడ తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు లేవు ఎవరెవరికో ఉన్నది ఉన్నది ఉద్యోగాలు మాకు లేవు అంటేనే కదా వీళ్ళకు అక్కడి దాకా ఢిల్లీ దాకా ఉరికిచ్చినాం ఎవరికైతే ఉరికిచ్చినామో వాళ్ళు మినిస్టర్లా ఇవాళ ఎమ్మెల్యేలా ఇవాళ ఎవరెవరండి అండి మహిళలు మహిళల గురించి ఒక మనిషన్ మీద ఎన్ని కేసులు ఉండొచ్చు దాదాపు తొలి వేలు కూడా లాస్ట్ టైం మనం ప్రజలకు చూపించే ప్రయత్నం చేద్దాం చేసినాం ఇప్పుడు దశాబ్ది ఉత్సవాల పేరు మీద మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం సార్ నా మీద అయితే నూట యాభై మూడు కేసులు సార్ పెట్టారు కొన్ని రహమున్నీస్ అని పెట్టారు కొన్ని మున్ని అని పెట్టారు కొన్ని బేగం అని పెట్టారు రకరకంగా వాళ్ళకి ఇష్టం వచ్చిన కేసులు పెట్టారు ఏంటంటే ఒక ముస్లిం మహిళ కూడా అనుకోకుండా నా పరిస్థితి ఇట్లా చేశారు ఆ నాటి ఉద్యమంలో నా వెనుక రావాలంటే అమ్మో ఈమె వెనకపోతే మాకు కూడా కేసులే ఎక్కడైతే అని బాధపడి కొంత ఉద్యమకారులు వెనక వెనకనే ఉండి ఉద్యమాలు చేశారు నా లాంటి సోదరులు కూడా నా దగ్గరకు ఇదే వాళ్ళు కూడా ఇదైపోయే పరిస్థితి ఉండే కానీ సార్ నేను చెప్పేది ఏంటంటే సరే మేము కేసులకు ప్రాణంకి దానికి తెగేళ్ళిన మా ప్రాణం పోడో ఉండడో బతుకుడో కానీ ఈరోజు తెలంగాణ ఏం చూస్తున్నాం సార్ ఇలా ఒక మహిళ మహిళా రిజర్వేషన్ కోసం కూర్చుంటారు ఆ మహిళా రిజర్వేషన్లో ఎంతమందికి తెలంగాణలో పోస్టులు ఉన్నాయి అది కూడా ఎవరెవరికి ఉన్నాయి సత్యపతి ఠాకూర్ తెలంగాణ వాదియా తెలంగాణ ద్రోహియా ఇంకా సత్యవతి ఆమె తెలంగాణ వాదియా తెలంగాణ ద్రోహియా గుండు సుధారాణి మేయర్ ఆమె తెలంగాణ వాద్యా తెలంగాణ ద్రోయ్య ఇవాళ వరంగల్ డిప్టీ మేయర్ రిజ్వానా ఆమె తెలంగాణ వాద్యా తెలంగాణ ద్రోయ్య వాళ్ళ నుంచిలో వాళ్ళు వీళ్ళందరూ తెలంగాణకు ఆర్గనైజ్ చేసిన వాళ్ళే ఇవాళ పార్టీలో కొనసాగుతున్నారు అది తెలంగాణలో మళ్ళీ వాళ్ళే కార్పొరేటర్ మళ్ళీ వాళ్ళే మినిస్పల్ ముందుగా ఉద్యమం జరిగేటప్పుడు కూడా మీరు దగ్గరుండి దాదాపు అందరూ కళ్ళతో చూసిన వాళ్ళే ఇప్పుడున్న మంత్రులు అప్పుడు ఎంతమంది ఉన్నారండి తెలంగాణ ఉద్యమం మీకు తెలియంది ఏమున్నది సార్ మీరు జర్నలిస్టులే నా బిడ్డలు జర్నలిస్టులు తెలియదా వాళ్ళు పనినాలు ఇవ్వలేదా ఎవరు ఉద్యమాలు చేసారు ఏం లేదా జర్నలిస్టు బిడ్డలకు మీకు తెలియదా మీరు కెమెరా మ్యాన్లు చనిపోలేదా కంసేకం జర్నలిస్టుల ద్వారానే తెలంగాణ వచ్చింది కేసీఆర్ ఎవరని మాకు తెలుసు కేసీఆర్ తా సత్తాడు తెలంగాణ గురించి ఆయన ఉన్నాడని టీవీలో చూస్తాను కదా కాంగ్రెస్ పదవికి రాజీనామా చేసి మొదటి మహిళగా వెయ్యి మందితో దీక్ష కూర్చొని తనకు మద్దతు పలికినందుకు ఇలా మంచి శిక్ష ఇస్తున్నాడు ఇక్కడ ఉన్న జిల్లా ఎమ్మెల్యేలు అన్యాయం జరిగిందా ఉద్యమకారులకి కన్ఫామ్ ఖచ్చితంగా అండి నన్ను చూస్తే అర్థమవుతా లేదా అన్యాయం జరిగిందా లేదా రైమునీస ఎన్ని దెబ్బలు ఎన్ని లాటి దెబ్బలు కమ్సే కమ్ ఒక చిన్న నామినేట్ పోస్ట్ కూడా ఇయ్యలేని ప్రభుత్వాలు కేసీఆర్ గారికి గుండెల మీద రాసుకున్న భుజాల మీద రాసుకొని తెలంగాణ రాష్ట్రంకు తను ఉండాలని నేను ముందుకెళ్ళి తను ఎప్పటికీ విజయం ఉండాలని ఇవాళ చూస్తే ఇవాళ కేసీఆర్ గారికి ఏ ఒక్కళ్ళు కూడా మాట్లాడిన ట్యాంక్ బ్యాండ్ సార్ ట్యాంక్ బ్యాండ్ మీరు అప్పుడు ఉన్నారు ట్యాంక్ బ్యాండ్ మీద కేసీఆర్గా మేము చేసి అందరం ఉన్నాం టీఆర్ఎస్ నాయకులమంతా కేసీఆర్ గారు రెండు గంటలకు వచ్చారు అప్పుడు ట్యాంక్ బ్యాండ్ దగ్గరికి వస్తే అందరూ ముట్టడిచ్చి రెండు గంటలకు వస్తావా ఇప్పుడు ఇప్పుడు వస్తావా అని ఆయన మీద నిలదీనికిపోతే కేసీఆర్ గారికి ఇట్లా అందరికీ ఇట్లా నెట్టేసి కేసీఆర్ గారికి గద్ద నిలబడించి నేను ఎవరు నేను టీఆర్ఎస్ కార్యకర్త కాదా ఆయన కార్యకర్తనే మొదటి మహిళగా అడుగు వేసింది ఎవరు నేను కాదా ట్యాంక్ బ్యాండ్లో ఆయనే టీఆర్ఎస్ అయితే నేను కూడా టీఆర్ఎస్ కార్యకర్తనే ఎప్పుడు వస్తాయేంటిదని ఆ మాట గుర్తు వస్తలేదా కేసీఆర్ గారికి నాతోని కూర్చొని భోజనాలు తిన్నప్పుడు గుర్తు మా లాంటి ఉద్యమకారుల దగ్గర కూర్చొని భోజనాలు చేసి నడిచినప్పుడు తెలియదా ఇవాళ కొత్త కొత్తలాగా పెట్టుకున్నారే ఇవాళ మీ పక్కన పెట్టుకున్నారే తెలంగాణ రాష్ట్రాన్ని అన్యాయం చేసినోళ్ళు రేపు ఎవరైతే డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాలకు భోజనం చేసి అన్నం పెట్టిన సోనియా గాంధీకే ముంచినోళ్ళు రేపు మీకు ముంచరని ఏంటిది ఈ దొంగల దగ్గర ఏముంది ధనం వీళ్ళ దగ్గర బడ్జెట్ ఉన్నదన్న మీరు చేరిపూచుకున్నారు బంగారు తెలంగాణ ఇదేనా ఇదేనా బరంగారు తెలంగాణ ఇదేనా మా తెలంగాణ తెలంగాణలో తెలంగాణ బిడ్డలకు న్యాయం జరగాలంటే ఉద్యమకారులకు సరి అయిన గుర్తింపు ఇవ్వాలి ఈ దొంగలు ఎవరైతే తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళు ఉద్యమకారులకు పట్టించుకున్న పరిస్థితి లేరు దాంట్లో ఉన్నారు ఒక్కళ్ళు ఇద్దరు ఎమ్మెల్యేలు మాతోటిని భుజంకి భుజం పని చేసుకున్న వాళ్ళు వాళ్ళు కూడా ఆ ద్రోహిలలో కలిసిపోయినరు ఇవాళ వాళ్ళ ఉదయం వాళ్ళ వీళ్ళ పట్ల వాళ్ళు నడుచుకున్న పోయే పరిస్థితి కానీ ఇవాళ మేము చెప్పేది ఒకటే తెలంగాణ బిడ్డలారా మనం ఆలోచిస్తాం తెలంగాణ రాష్ట్రం ఎందుకు తెచ్చుకున్నాం మన జీవితాల కోసం కానీ మన బతుకులు ఏమవుతున్నాయి మనకి ఏమైనా డబుల్ బెడ్రూమ్లో ఇల్లులు వచ్చినాయా గ్యాస్లు కార్ నుంచి ప్రతి ఒక్కటి పెరిగితే ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద నెట్టుతున్నారు ఇవాళ సీఎం మీరున్నారు మీ బడ్జెట్లో మాకు ఏమి ఇచ్చారు ఎక్కడ రోడ్లు ఏం పరిస్థితి ఎక్కడ గొంగడి అక్కడనే ఇల్లు కూలిపోతున్నాయి రేకులు లేచిపోతున్నాయి ఇల్లులు లేచిపోయి ఇళ్ళల కార్య ఉద్యమకారుల ఇల్లు లేచిపోతున్నాయి రేకులు లేచిపోతున్నాయి ఇవాళ ఎవరి పరిస్థితి ఎవరి పాలన అయిపోతుంది తెలంగాణ ఎవరికి ఇది అయిపోతుంది తెలంగాణ జర్నలిస్టు మిత్రులారా తెలంగాణ ఉద్యమంలో మీరు ముందుండి సిక్స్టీ నైన్ ఉద్యమం